సుడిగాలి సుధీర్ సినిమా వార్తల కంటే రష్మితో లవ్ ట్రాక్, జబర్దస్త్లో కామెడీ ట్రాక్తోనే ఫేమస్ అయ్యాడు. సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడు వంటి సినిమాలతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్న మనోడికి బులితెరకు మించిన క్రేజ్ అయితే వెండితెరపై రాలేదు. పైగా ఏదో కామెడీ షోలో ఒక అర్ధగంట గంట అయితే చూడొచ్చు, కానీ హీరోగా 2.5 గంటల పాటు సుధీర్ని స్క్రీన్పై చూడాలి అంటే కష్టమే అని పెదవిరుస్తూ ఉన్నారు. ఇతనికే కాదు, జబర్దస్త్ కామెడీ షో వదిలి హీరోలు అయిన వాళ్ళందరి పరిస్థితి ఇంతే. అంతకుముందు కమీడియన్స్ నుంచి హీరోలైన పరిస్థితి కూడా ఇంతే. అయితే సుడిగాలి సుధీర్కి బుల్లితెరపై తిరుగులేదు. అదే క్రేజ్ని వెండితెరపై కూడా అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సుడిగాలి సుధీర్ ఇంతకుముందు చిన్న చిన్న డైరెక్టర్తో పనిచేసిన ఇప్పుడు పెద్ద దర్శకుడితో గట్టిగానే స్కెచ్ వేస్తాడు. ఆయన ఎవరో కాదు, దర్శకుడు దశరథ్. ప్రభాస్కి మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దశరథ్తో సుడిగాలి సుధీర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాసిక్ హిట్స్తో దర్శకుడిగా పేరొందిన దశరథ్ ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం మానేశారు. చివరిగా మంచి మనసుతో శౌర్య సినిమాతోనే ఆపేశారు దశరథ్. ఈ సినిమా కూడా దశరథ్కి పూర్వ వైభవాన్ని తీసుకురాలేకపోయింది. దీంతో దశరథ్ కంబ్యాక్ ఇవ్వడానికి మంచి కథతో ఎదురు చూస్తూ ఉండగా ఆ కథకి సుడిగాలి సుధీర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సుధీర్కి కూడా కథ నచ్చడంతో దర్శకుడు దశరథ్తో కథను ట్రాక్ ఎక్కించబోతున్నట్లు సమాచారం. సుధీర్ కెరియర్తో కాస్త ఎక్కువ బడ్జెట్తో ఈ సినిమా నిర్మించబోతున్నారట ప్రముఖ నిర్మాణ సంస్థ. మరి హీరోయిన్ ఎవరనుకుంటున్నారు అంటే రష్మి కాదండోయ్, పూజిత పొన్నాడతో మన సుడిగాలి సుధీర్ రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట. ఇంతేకాదు, ఈ సినిమాలో సుధీర్కి విలన్గా ఒకప్పటి సీనియర్ హీరోయిన్ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇవన్నీ వాటి గాసిప్సేనా లేదంటే నిజంగానేనా అని సుధీర్ దశరథ్ మూవీ పట్టాలు ఎక్కడుందా అన్నది త్వరలో నెత్తేలనుంది.